ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీధి కుక్కలు, వీధి సునకాలు చిన్నపిల్లల మీద, అలాగే పెద్దవాళ్ల మీద దాడి చేసి, అలాగే కొంతమందిని చంపేసిన ఘటనలు చాలా ఎక్కువగా మనం చూస్తాం. మరి ఈ వీధి కుక్కల్ని ఎలా నియంత్రించాలి, ఎంతవరకు వాటిని కట్టడి చేయాలి అనే దాని మీద మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విజయవాడకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్క వీధిలో 10 నుంచి 20 కుక్కల వరకు ఉన్నాయి. వాటికి ఆహారం పెట్టడము, ఆ కుక్కలు ఇంకొన్ని కుక్కలుగా తయారవ్వడము, అవి మనుషుల మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళ మీద, అలాగే బైక్ మీద వెళ్లే వాళ్ళ మీద పరిగెడుతూ కూడా దాడి చేయడం, సైలెంట్గా వచ్చి కరవడము, ఇలాంటి ఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయంట. మరి చూద్దాం, మరి వీటిని ఏ విధంగా కట్టడి చేయాలనుకుంటున్నారు, ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది కొంతమందితో మనం మాట్లాడి ఆ వివరాలు తెలుసుకుందాము. కార్పొరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి కంప్లైంట్ పెడితే పట్టుకెళ్తున్నాం అండి అన్నారు. మరి పట్టుకెళ్ళలేదు. తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇంజెక్షన్స్ చేయిస్తున్నాము, కట్ ఆఫ్ అయిపోతే ప్రాబ్లం ఏముండదు అన్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సాయంత్రం పూట కానీ ఏ టైం లంచ్ వాడికి లంచ్ బ్రేక్ అనుకుంటా గ్యాప్లో ఉన్న కనపడలేదు. దగ్గర దగ్గర ఇక్కడ 8 కుక్కలు ఉంటాయండి, అన్నీ పెద్దవే. సాయంత్రం అయితే మా మీద పడుతుంటాయి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కంప్లైంట్ లేదు. 2 సార్లు ఇక్కడికి మేమైతే 100% గ్యారంటీడ్, 2 సార్లు నేనే కంప్లైంట్ ఇచ్చాను ఇక్కడ. ఇదే మా ఆఫీస్ దాదాపు 7 ఇయర్స్ నుంచి. బట్ వాళ్ళైతే ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి కుక్కల మీద పడిన అదిలిష్టం ఏదైనా చేస్తాం. కాబట్టి కొంచెం చిన్నపిల్లలు వచ్చినా కానీ పరిస్థితి ఏంటండి, చూస్తుండే ఆల్రెడీ ఇంతకుముందే చాలాసార్లు చూశారు కూడా, మీరు టీవీలో చెప్తుంటారు, చూసే ఉంటారు. కుక్కల పిల్లలు లాక్కెళ్ళిపోయిన చేసేది అభ్యంతరం ఉంది. ఎందుకంటే ఇదంతా కొంచెం పాష్ ఏరియాలాగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని రోడ్లు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగినప్పుడు చాలా చాలా క్రిటికల్గా ఉంటాయండి. సో వాటి గురించి కొంచెం ప్రభుత్వం అయినా కానీ మున్సిపల్ కమిషనర్ గారు రైట్స్లాగా యాక్షన్ తీసుకుంటే కనుక చాలా ఉపయోగపడతాయండి. ఇక్కడే కదా అన్ని ఏరియాలో, ఇది నా ఆఫీస్ ఏరియా, మా ఇల్లు డొమెస్టిక్ ఏరియా, బరమ భయంకరమైన కుక్కలు ఉంటాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కనీసం పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదండి. చాలామంది కూడా జంతు ప్రేమికులు జంతువులను ఇబ్బంది, మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదని, వాటి ప్రాణాలు తీయకూడదని చెప్తూ ఉంటారు. అలాంటి జంతు ప్రేమికులకి మీరేం చెప్తారు? జంతు ప్రేమ ఉండాలండి. కాదనట్లేదు, అలాగని వీటికి ఏదో మేము రెబీస్ ఇంజెక్షన్ ఏదో చేసాము అని చెప్పనేసి అంటారు, సరిపోయింది అయ్యేం చేయు మిమ్మల్ని అంటారు. కానీ అలా ఇంజెక్షన్లు చేసి అంత మీరు పర్టికులర్గా కేర్ తీసుకున్నా కానీ ఇంకా పిల్లల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? కొన్ని కుక్కల్ని సంరక్షించాలంటే వాటి జాతిని బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి. అన్ని కుక్కలు మంచి కుక్కలు కావు, అన్ని ఊర కుక్కలు ఉండవు. కొన్ని కూడా ఇప్పుడు తినే ఆహారాన్ని బట్టి కూడా మనుషులు వాడి కుక్కలు మనకి ఎలా ఆరోగ్యాలు చేరుతాయి, వాడికి చిన్నప్పుడే మనుషుల మీద పడుతుంటాయి. చిన్నపిల్లల మీద పడటం కానీ వేరే వాళ్ళు పెద్దవాళ్ళ మీదైనా దాడి చేస్తుంటాయి కనుక. సో అలాంటి వాటికి మనం సహించకూడదండి. కొన్నిటిని నిర్మూలించడమే కరెక్ట్ పద్ధతి అండి నాకు తెలిసినంతవరకు. ఇది కుక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నాం. వేరే వాళ్ళ ఇంట్లో వంట చేస్తాను, ఆ సార్ కారులో తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేపించారు. తొందరగా ఇద్దామా, నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు. ఏం చేస్తామమ్మ, తీసేయాలి. ఇంతకుముందు పట్టేవారు, ఇప్పుడు పట్టడం లేదు. దారంటి వెళ్ళాలంటే భయం వేస్తుంది. వెనకాతలు సైలెంట్గా వచ్చి ఖర్చేస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందు పట్టించుకుండేవారు, ఇప్పుడు అసలు పట్టుకోవట్లేదు. అట్లు వదిలేస్తున్నారు అయ్యా. దారంటి వెళ్ళాలంటే ఒక కర్ర పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. చిన్నపిల్లల మీద కూడా దాడి చేసి వాళ్ళు ఉండరు. చాలా టీవీలో చూసాము, చిన్నపిల్లలు, నోరు లేని పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆడుకుంటే మీద పడిపోయి చంపించేయంట. ఇప్పుడు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత వాటిని చంపకుండా ఇంజెక్షన్ ఏదో చేస్తారండి, చేసి వదిలేస్తున్నారమ్మ. ప్రస్తుతానికైతే మరి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మరి దాన్ని ఏదన్నా మీరు చొరవ తీసుకుని చేయాల్సింది కోరుకుంటున్నాను. స్కూల్కి ట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటబడి మన పిల్లల్ని అయితే కరిచేసినమ్మ. ఇంకొక ఆయన వచ్చి కర్ర పట్టుకొని అట్ల లెంటలు దావిలే. మరి ఆ కుక్కలు ఏం చెయ్యరా? మరి ఆ పిల్లల గురించి మేము అన్ని వేళ చూడలేం కదా, పనులకి వెళ్ళిపోతాము. ఆ కుక్కలు మరి ఏం చేస్తారో చెయ్యాలి. ఒక పిల్లని అయితే శుభ్రకి కాలే సీరిసింది. అదే మరి చెప్తాను. మొత్తానికైతే ఈ సునకాల దాడికి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు నడుస్తూ వెళుతుండగా కూడా చాలా కుక్కలు సైలెంట్గా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం, కొంతమందిని అయితే భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళాలన్నా చాలా భయపడుతున్న పరిస్థితి మేము ఫేస్ చేస్తున్నామని అంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు తీసుకెళ్తున్నారు, వాటికి ఏదో ఇంజెక్షన్స్ అంటున్నారు. అలా కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నప్పటికీ మరికొన్ని వీధుల్లో అయితే పూర్తిగా వాటిని నియంత్రించే ప్రక్రియ కూడా స్టార్ట్ చేయలేదు, అలాగే వాటికి వ్యాక్సిన్ వేయడము అలాంటివి కూడా ఏం జరగలేదు అని చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ కుక్కల దాడి వల్ల, సునకాల దాడి వల్ల గత 2-3 నెలలుగా మనం ఎన్ని దాడులు చూసాము, ఎంతమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు అనే ఈ వార్తలు కూడా మనం చాలా విరివిగా చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మున్సిపాలిటీ అధికారులు కావచ్చు లేదా జంతు ప్రేమికులు కావచ్చు, వాటికి ఏమైనా వాటికి ఆహారం పెట్టడం విషయంలో మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు, అలాగే వాటిని ప్రేమించే వాళ్ళు, వాటిని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని నియంత్రించే ప్రక్రియ కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకొని ఏదో ఒక రకంగా అధికారులతో మాట్లాడడమా, లేదా వాళ్లే సొంతంగా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టడమా అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.